మొన్న ప్రకటన చేశాం గ్రేట్ విజిట్ చేశాం త్వరలోనే విశాఖపట్నంలో ఎత్తుగుడి గ్యాప్కి శంకుస్థాపన చేయబోతున్నాం మిగతా కూడా చేయబోతున్నాం అమరావతిని కూడా సైమల్టేనియస్ గా మేము డెవలప్ చేస్తాం అని చెప్పాం చెప్పిన మర్నాడే కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చి వచ్చి అంటే విశాఖపట్నంలో శంకుస్థాపన జరగకూడదు విశాఖపట్నంలో అభివృద్ధి జరగకూడదు కర్నూలులో ఏమీ జరగకూడదు ఏం చేస్తారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు అసలు మీకు ఆలోచన ఉందా అన్ని ఇంకెత్ కన్నా ఉందా చెప్పండి రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో నాయకులు మీకు గత పుట్టిన మాట్లాడతారు అని మీకు అధికారం ఉన్నప్పుడైతే మీరు ఏం చేయలేదు మీకు అధికారం లేదు ఇప్పుడు లేకపోయినా ఇంకో పార్టీ వచ్చి అధికారం వచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తారంటే ఏం మాట్లాడతారు మీరు ఆయన మళ్ళీ చూస్తే నేను నా ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఏ ఆలోచన చూసుకుని ఇంకా పార్టీలో మీరు వచ్చి కొనసాగుతారు మీరు మొన్న వచ్చి ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యే రామకృష్ణుడు విశాఖపట్నం భూ కబ్జాలు చేస్తున్నారు దసపల్ల భూములు ఎవడయ్యా కబ్జా చేశాడు గత ప్రభుత్వంలో ఎవరు చేశారు గత దసపల్ల భూముల్లో స్వయాన ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నీ పార్టీ కార్యాలయం అక్కడున్నారు ఎవరు పప్పుగొల్ల పంచిపెట్టావే ప్రభుత్వం తాగుతుంది సుప్రీంకోర్టులో కేసుంటే కేసుకొచ్చి ఎప్పీ అవ్వకుండా ఎక్స్ పార్టీ దాన్ని డిసిషన్ ఇచ్చి సిగ్గుందా మాట్లాడడానికి ఏమైనా మీకు దోచుకు తిని విశాఖపట్నాన్ని ఇవాళ మళ్ళీ వచ్చి తగుదామా అంటూ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు పెద్ద పెద్ద మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు నాకు అర్థం అవుతున్న విషయం ఏంటంటే అంతసేపు అమరావతి మీకు కాదన్నామా అమరావతి అది పరిపాలన రాజ్యాన్ని నేను చెప్పాను కదా శాసన రాజకీయ నేను చెప్పాం కదా మేము దాన్ని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదవుతుందో మాట ప్రకారం ఆ రైతులకు వచ్చి ఆదుకుంటామని చెప్పాం కదా ఇవాళ వరకు రైతుకి అనా పైసా కూడా బకాయి లేకుండా ఇచ్చిన దాన్ని ఇంకా అనౌన్స్మెంట్ చేస్తూ కౌలు ఇస్తూ ఆ అభివృద్ధి కోసం మొన్న నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను వెళ్ళి పరిశీలన చేసి అన్ని చేసుకొచ్చాం చూస్తే ఆ రోజు అంత నాకు కడుపు తరుక్కుపోయిందండి ఆ ఎల్దాని కనిపెట్టి రోడ్డు ఆ కరగడ రోడ్డు కూడా వేయలేదు కనీసం ఆఫ్టర్ ఆల్ అది వచ్చి 200 కోట్లు పెడితే అయిపోయిన రోడ్డుని అది డబుల్ రోడ్ చేయకుండా చేయలే వీళ్ళు వచ్చింటే పెద్ద కుట్టుకేగనం వచ్చి స్వర్గానికి ఎగిందిన సామెతలాగా ఈ వచ్చి పెద్ద దానికి వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలతో 5 లక్షల కోట్ల రూపాయలతో వీళ్ళు అది అభివృద్ధి చేస్తారంట అది వచ్చి సెల్ఫ్ సస్టైన్డ్ అంట ఎవరు నమ్మాలి ఎవరు నమ్ముతాడండి దీన్ని నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద ఎంత నేను చెప్తుంది అబద్ధమా 100 సార్లు చెప్పారు ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు ఇదిగో అంకీలు అందులో 348 కోట్లు ఓన్లీ ఆర్టికల్కి వాళ్ళకి వచ్చి కన్సల్టెంట్ ఫీజు ఇచ్చి నువ్వు కన్సల్టెంట్కి వచ్చి 348 కోట్లు ఫీజు ఇచ్చి ఇందులోను ఏంటిది ఇదోపిడి మళ్ళీ ఇవాళ వచ్చి తగుదమ్మాలంటూ నువ్వు రాజీనామా చేసి మేమెందుకు రాజీనామా చేస్తామయ్యా నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా నీకు శత్రు చూస్తుంటే నిజంగా నీకు నీ మీద నీకు నమ్మకం ఉంటే
నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు చెప్పిన మాటను ప్రజలు వస్తే నీ చెప్పిన మాటను నమ్ముతాను అనుకుంటే చెయ్యి రా ప్రజల ముందుకు రా గత చరిత్ర చూసుకుంటే నాయకులు మా పెద్దలందరూ అలాంటి కార్యక్రమాలు చేశారు ఇదంటే ఛాలెంజ్ చేశారంట 45 గంటలు మేము వచ్చి తాకు ముడిచామంట మేము పారిపోమంట ఇది వచ్చి పెద్ద పుల్ అంట మేము వచ్చి బిల్లు అంట ఏం మాటలు ఇవి పనికి మాల మాటలు నీ విను దానికి వచ్చి గంట గంటకి చర్చలు ఇంకా దానికి మీద వచ్చి విత్తనలు వివరణలు ఇవి ఇంకా పనికి మాల వివరణలు పనికి మాల చర్చలు పెట్టుకొని ఏం ముద్రించామని ఆరో చెప్పారంట ఎస్ ఎందుకు చెప్పారు కడుపు బాధతో చెప్పారు ఐదు సంవత్సరాల అద్భుత అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడికి ఎంత అద్భుతంగా తయారవలసిన అవసర అవకాశాన్ని దాని అందరి సంవత్సరాలు తయారు చేసి ఇంకేడయ్యా చూస్తాడు ఏం చూడడానికి వస్తాడు అతను అని చెప్పాను ఎస్ ఇవాటిగా మాట మాకు అంటూ ఉంటాను నేను అనలేదు అనలే సందర్భం ఏం సందర్భం అది ఏం చేశావు నువ్వు అక్కడ ఎందుకు 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 కేంద్రం ఎప్పుడు ఇచ్చింది శివరామకృష్ణ కమిటీ వేసాం కానీ రాష్ట్రం వచ్చి ఈ రకమైన నిర్ణయం తీసుకుంది ఆనాటి రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం మాకు మాకు దాంట్లో భాగస్వామ్యం లేదని ఎందుకు చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇప్పటికైనా మైండ్ సెట్ మారుతుందా చంద్రబాబు నాయుడు అంటుకోకి పార్టీ పోయినా పర్వాలేదు ఎమ్మెల్యే పోయినా పర్వాలేదు ఎంపీలు పోయినా పర్వాలేదు ఎవరు పోయినా పర్వాలేదు కానీ ఆయనకు మాత్రం ఆయన సమాజం ఏమైపోయినా పర్వాలేదు కానీ ఆయన సమాజవర్గం మాత్రం ఆయన మాత్రం బాగోవాలి ఎక్కడ బిరామీలందరూ బాగుపడాలి వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం వాళ్ళ కోసమే ప్రజలు వచ్చి మనల్ని ఎన్నుకున్నారు ఏంటిది ప్రజాస్వామ్యంలో పది మందికి అవకాశం కల్పించి ఏర్పాటు చేసుకోవాలి ఇవాళ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు ఇందులో ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ అసత్వం చెందిన రాయలసీమకి ఇక్కడైనా సరే మాకు కూడా ఈ ఫలాల్లో భాగం కావాలని కోరుకుంటున్నారు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు ఎంతెందుకు విజయవాడ గుంటూరులో నిన్నటి వరకు రిలీజ్ చేసి చూసుకుంటా అక్కడ ఏ రకంగా ఉందండి ఇవాళ విజయవాడ గుంటూరులో వెళ్ళండి ఏ రకంగా ఉంది చూడండి అక్కడ ఏ రకంగా తయారయ్యావు ఆ ప్రజలేం కోరుకుంటున్నారు ప్రభుత్వం అంటే 13 జిల్లాలు ప్రభుత్వం అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 5 కోట్ల మంది లేదా 6 కోట్ల మంది ఎంతమంది ఉంటే ప్రజలు ఆ సంఖ్య ప్రభుత్వం అంతేగాని ఏ ఒక్కరో ఏ ఇద్దరో ఏ ఒక సమాజం కాదు ప్రభుత్వం అంటే ఇవాళ మొత్తం తగడు పెట్టి తయారైపోయాడు ఇవాళ చూస్తే నేను ఈనాడు పేపర్ ఉదయాన్నే ఈనాడు పేపర్ చూసి అందరూ చూసి ఆశ్చర్యపోయాను ఏంటి భాష ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఆయన ఏమనుకున్నాడు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరూ అక్కర్లేదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరూ అటు తూర్పు గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఈ 4 జిల్లాలు ఈ రాష్ట్ర మ్యాప్ లో లేవా ఏంటి లేదు అంటే ఆ రాయలసీమ 4 జిల్లాలు ఈ మ్యాప్లో లేవా అంటే రాష్ట్రం కానీ ఇదే అనుకుంటే ఒక అమరావతి 29 గ్రామాలు అనుకుంటున్నాడు ఆయన ఏ రకంగా అలాగే సమయం పాటిస్తున్నాం చూద్దాం 3 రోజులు పెట్టి పత్రికలు టీవీలు చూస్తున్నాను అలాగా పరిశీలిస్తుంటే అసలు ఏమిటి అర్థం అవట్లే ఏదో పిచ్చి పిలిపోయి ఏదో ఆయన ఏదో ఘనం సాధించట్టు ఎవడో పారిపెంక రేపు పెళ్ళి వచ్చి ఏం చెప్తావు రేపు పెళ్ళి వచ్చి ఏం చెప్తావు ఏముంది చెప్పడానికి నీ దగ్గర
ఏ ఉద్దరించామని ఏం సాధించామని ఏం చెప్తావు చేసిన మని కూడా తప్పు పనులు చేసి 5 సంవత్సరాలు ఇంక 20 సంవత్సరాలు వెనక్కి పోయి ఇంతకు ముందు కూడా చెప్పాను ఆయన చెప్పడం కాదు నేను చెప్తున్నా మేము పదే పదే చెప్పి మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన సాగిన పాలన ఆయన పనితీరు తీసుకునే విధానాలు ఈ రాష్ట్రం తాలూకు అభివృద్ధికి అగాధం అయిపోయినాయి ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాయి ఈ రాష్ట్రాన్ని ఆయన చేసిన తీరు ఇది ఇవాళగా చెప్తుంది ఇంతకు ముందు కూడా చెప్పాం సమకేంద్ర ఉద్యమం జరిగింది రాష్ట్ర విభజన జరుగుతుంది ఆ నేపథ్యంలో నేను ఆ రోజు ముమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాను కేంద్రం వచ్చి పిలిచింది ఏం దీని మీద మీ నిర్ణయం జరిగింది అంత సున్నితమైన అంశం రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పుడు ధైర్యంగా ఆ సమాజానికి వెళ్ళి ఎస్ ఇది నా రాష్ట్రం నా సొంతం రాష్ట్రం విభజించడానికి వీల్లేదని ఎందుకు చెప్పలేకపోయావు ఎందుకు చెప్పలేదు మానవ సమైక్యే అని చెప్పి ఎందుకు చెప్పలేదు చెప్తే అడుగుతున్నాను నేను ప్రత్యక్ష సాక్ష్యం ప్రతి అంశంలో కూడా ఉన్నాను కడుపు తరుక్కుపోయింది ఇంకా నీ తాలూకా సాక్ష్యాలకి బతుకున్నారు ఇంకా రోస ఇలాంటి వ్యక్తులు ఇంకా బతుకున్నారు ఏం జరిగాయో అంతర్మతంగా మాకు తెలుసు నువ్వు చేసిన నీచమైన కుటుంబమైన చర్యలకి చేసి తీసుకున్న నిర్ణయాలకి నువ్వు ఇచ్చిన లేఖలకి ఈ రాష్ట్రంలో ఏం జరిగే పరిణామాలు మాకు తెలుసు ఎవరు మేము ఎవరు ఇంకా లేదు తప్పుడు పనులు చేసి చేసిన పనులు చేసి నీ రాజకీయ స్వార్థం కోసం స్వలాభం కోసం పెద్ద పెద్ద మాటలు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నాడు ఇవాళ మళ్ళీ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు ఇవాళంతా మళ్ళీ ఆ గతాన్ని మళ్ళీ జ్ఞాపకం తీసుకొస్తున్నాడు ఇవాళ ఈయన ఉద్ధరించింది దానికి ఏం ఆ రోజు కమిటీ వేసి మరి మాది రాష్ట్ర విభజన మా తాలూకా సిద్ధాంతం మా పాలిట్ బ్యూరు చెప్పింది చెప్పింది ఎర్రవ నాయుడు గారితో లెటర్ పంపలేదు ఎర్రనాయుడు గారి అధ్యక్షుడిని కమిటీ వేసి చెప్పలేదా మీరు లేదు డిసెంబర్ 7వ తారీఖు నాడు రాష్ట్ర గారి అధ్యక్షుడిన కేంద్రం వచ్చి సమావేశం పెట్టమంటే పెడితే ఎందుకు ఎందుకు నువ్వు నీ అందరికి ఎందుకు కాదు ప్రతిపక్ష నాయకుడిగా నీ తాలూకా తాపేదారులు అశోక్ గజరాజ్ని లేకపోతే నాగం జనార్దన్ రెడ్డిని లేకపోతే చనిపోయిన ముద్దుకృష్ణాన్ని పంపించి ఏం చెప్పావు రాష్ట్ర విభజన మా చేయమని చెప్పి ఆ రోజు చెప్పలేదు అనుకోకడ అసెంబ్లీలో తీర్మానం పెట్టమని మేము ఈ ముగ్గురు నాయకులు వాదించలేదా ఆ సమావేశంలో నేను లేనా ఏంటిది